అందరికీ నమస్కారం మనందరం కూడా గొప్పవాళ్ళుగా ఉండాలని గొప్ప గొప్ప పనులు చేయాలని గొప్ప గొప్ప విధి విధానాలు ఆచరించాలని ప్రతిరోజు కూడా అనుకుంటూ ఉంటాం ఆ క్రమంలో గొప్ప గొప్ప వాళ్ళ చెప్పేటువంటి మంచి మాటల్ని సుభాషితాలని వినే ప్రయత్నం చేస్తూ ఉంటాం అయితే ఇందులో నిజాయితీగా చెప్తున్నా వినేటప్పుడు ఎప్పుడూ కూడా భార్యాభర్తలు కలిసి వినేటువంటి లేదా టీవీల్లో యూట్యూబుల్లో చూసేటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి ఎందుకంటే దానివల్ల ఆ గొప్పవాళ్ళు చెప్పేటువంటి విషయాలు గొప్పగా ఉండొచ్చు కానీ ఆ చెబుతున్నటువంటి క్రమంలో ఒక భర్త అనేవాడు ఎలా ఉండాలి అంటే అని గరికిపాటి వారు చెప్పడం అనుకోండి వెంటనే మీ భార్య మీకేసి అదో రకంగా చూస్తుంది అలాగే భార్య అనేది ఏ విధంగా ఉండాలి అంటే అని మళ్ళీ చెప్పడం మొదలుపెట్టారు అనుకోండి భర్త ఆవిడకేసి చూస్తాడు చూసి అక్కడ కనుక ఏదైనా ఆయన చెప్పేటువంటి భాషితాల్లో సుభాషితాల్లో ఒక చిన్నది భర్త తనని చెడుగా చూస్తున్నాడు లేకపోతే తన పట్ల సరైన ప్రేమను కురిపించట్లేదు అనేటువంటి విషయాన్ని కనిపెట్టిన దానే ఆవిడేం చేస్తుందంటే వెంటనే చోట చూపులు చూస్తుంది మనకు అందించాల్సినటువంటి మర్యాదల్లో సగం కట్ చేసేస్తుంది అంటే యాతవాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ గొప్ప గొప్ప ప్రవచనకర్తలందరినీ కూడా నిత్య స్మరణీయులే కానీ ఎవరికి వాళ్ళు స్మరించుకోవాలి అంతేగాని తగుదనమ్మా అంటూ భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని ఇది భర్త ఒక్కరికే కాదు భార్య కూడా అన్వయించబడుతుంది అందుకని మీరిద్దరూ ఎప్పుడూ కూడా ఆయన ప్రవచనాలు చెప్పేటప్పుడు సర్వసాధారణంగా ఆవిడ కనుక ఆ ఎదురుగా ఉంటే ఏ గొప్ప వ్యక్తి ఏ గొప్ప గొప్ప మాటలు చెప్తున్నా సరే ఆవిడ చాలే చెప్పవులే అని అంటుంది ఎందుకంటే అన్ని ధర్మబద్ధమైనటువంటి ఆచరణయుక్తమైనటువంటి పనులు ఆయన ఇంట్లో జరకపోవచ్చు వాళ్ళ ఇళ్లల్లో జరగకపోవచ్చు కానీ చెప్పటం తేలిక లేదా చెప్పటం అనేది ఒక యోగంగా భావించి చెప్పడం తప్పులేదు నేను చెప్తూ ఉంటాను సవాలక్ష విషయాలు అందులో ఆచరణయుక్తమైనవి లేదా ఆచరించదగ్గేవి కొన్నే ఉండొచ్చు నా మటుకు నాకే మరి నాకే అలా ఉన్నప్పుడు అవతల వాళ్ళని ప్రశ్నించే హక్కు అవతల వాళ్ళని అధమాయించే హక్కు ఇలాగే చెయ్యండి ఇలాగే ఉండండి ఇలాగే తినండి ఇలాగే చావండి ఇలాగే బతకండి ఇలాగే జీవించండి అని చెప్పేటువంటి హక్కు మాకెక్కడ కాబట్టి ఎవరిని విమర్శించడం కాదు కానీ పాపం మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటారు అవి ఒక్కొక్కసారి చూశారా భారతదేశం తగలడిపోతుంది ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీ జాతి ఒక్కొక్క మెట్టు ఎదుగుతుంటే పురుషాహంకారం వల్ల పురుషులు వాళ్ళని తొక్కేస్తున్నారు అంటారు వెంటనే యువతల వాళ్ళ ఫీలింగ్స్ మన మీద పడతాయి ప్రసరించబడతాయి అలాగే పిల్లలు పెద్దవాళ్ళండి పిల్లల పట్ల ప్రేమను చూపించచ్చు అమితమైన ప్రేమను చూపించకూడదు అలాగే సంపాదించిన దాన్ని ఏం చేసుకుంటారు పిల్లలకి పెట్టడం తప్ప అందుకని ఆ పెట్టేది ఏదో ఇప్పుడే పెట్టేయండి అన్నీ ఆ ప్రవచనకారుడు పాపం గొప్ప విషయం చెప్పారని గురించి చెప్పడం మొదలు పెడితే వెంటనే పిల్లలు మరి మాకు ఇచ్చే మాది మాకు తగ్గులాడుకుని చివరికి అనాథలని తల్లిదండ్రులని అనాథలను చేసే ప్రయత్నం ఉంటుంది అలాగే పిల్లల దగ్గర కూడా చెప్తూ ఉంటే వాళ్ళు ఏంటంటే ఆ ఉన్న ప్రేమను కూడా పంచుకోలేక సో వీళ్ళని దూరం పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మిత్రులారా రోజు ఇవన్నీ ఇటువంటి విషయాలన్నీ మన అందరికీ తెలిసేవే ఎంత బాగా చెప్తున్నారు అని మీరు ఏమైనా అనుకోవద్దు అనుభవ సాధనాన్ని బట్టి ఉంటుంది ఎవరైనా సరే అందుకే ఇందాకనే ఈ వీడియో చేసే ముందు ప్రభుత్వ దురదృష్టవశాత్తు నాయదురిగానే కూర్చున్నటువంటి వ్యక్తి సో అది పెట్టడం జరిగింది పెడితే వెంటనే అందులో ఇటువంటి ధర్మ సూక్ష్మాలు రావటం ఆ వెంటనే భర్త మీదకి అవి ప్రసరించబడటం సో భర్త ఫీలింగ్స్ ఎలా ఉన్నా భార్య ఫీలింగ్స్లో మాత్రం ఆ విపరీతమైన మార్పులు చెందటం జరిగిన దర్మిళ ఈ వీడియోని అర్జెంటుగా చేసేయకపోతే జనానికి తెలియక ఇద్దరు కూడా సోఫాలో కూర్చుని టీవీ ఎదురుగా కూర్చుని చాకటి వారిదైనా గిరికిపాటి వారిదైనా సామేదం వారిదైనా ఎవ్వరివైనా అందరూ గొప్పవాళ్ళే కలిసి కూర్చుని చూసేటువంటి పరిస్థితి ఉంటే అది ప్రమాదకరంగా గోచరిస్తుంది లేదు ఎవరికి వాళ్ళ సెలవుల్లో చూసుకుంటూ ఇయర్ ఫోన్స్ పెట్టేసుకోండి పెట్టేసుకుంటే ఇంకా గొడవ గోల ఉండదు నా గోల నాది తన గోల తనది మీ గోల మీది వాళ్ళ గోల వాళ్ళది అదండి అందుకని దాన్ని మీరు క్రమం తప్పకుండా పాటిస్తే జీవితాన్ని అన్వయించుకోవటం కోసం చెప్పేటువంటి ఆ విషయాల వల్ల మనం ప్రయోజనం పొందాలి కానీ దురభిమానాలు అనుమానపు బీజాలు ఇవన్నీ కూడా మన అనుకునే సొంత వాళ్ళ నుంచి అటు అన్నదమ్ముల నుంచేనా అక్క చెల్లెల నుంచేనా ఎదురుగా ఎప్పుడైనా టీవీ చూడండి అక్కని ప్రేమించిన వాడు వాడు దౌర్భాగ్యుడు అని చెప్పారు అనుకోండి వెంటనే చూసావరా చూసావా నేర్చుకో అది నేర్చుకుంటే కొంచెం బాగుపడతావు అని తమ్ముడి కేసు అక్క చూడొచ్చు అలాగే వీడేమి పొరపాటు చేయకపోయినా ఆయన చెప్పినటువంటి విషయం టీవీలో పెద్ద సౌండ్లో వస్తుంటే అక్క చూసిన చూపులకి వీడు చిన్నపుచ్చుకోవచ్చు అలాగే తల్లిదండ్రులు గాలికి వదిలేసే పిల్లలు ఉన్నారు చూశారు ఈరోజు వాళ్ళు రౌరవాది నరకాలు పొందుతారు అంటే ఆ పక్కనే తల్లిదండ్రులు ఉంటారు పాపం వాళ్ళు టీవీ చూస్తారు వీళ్ళు చూస్తూ ఉంటారు వెంటనే తల్లిదండ్రులేమో పిల్లలకేసి పిల్లలేమో తల్లిదండ్రులకేసి వీళ్ళిద్దరి మధ్యలో కొత్తగా వచ్చినటువంటి కోడలు అదో రకంగా చూసి ఇవ్వాల్సిన కాఫీ ఇవ్వకపోవచ్చు తినిపించాల్సిన టిఫిన్ పెట్టకపోవచ్చు ఇటువంటి అకృత్యాలన్నీ జరిగే ప్రమాదం ఉంటుంది అందుకని మంచి విషయాలని ఎప్పుడూ కూడా పది మందికి పంచే ప్రయత్నం చేయడం తప్పులేదు కానీ ఆ పక్కని మన అనుకునేవాళ్ళు మన సొంత వాళ్ళ దగ్గర మాత్రం మన డబ్బాలు కొట్టే ప్రయత్నం చేయకూడదు ఎందుకని మన గురించినటువంటి సర్వ విషయాలు వాళ్ళకి తప్ప ఎవరికి తెలుస్తాయండి ఆ ప్రవచనకర్తల విషయాలు వాళ్ళ జీవిత భాగస్వామికో పిల్లలకో తెలుస్తాయి ఆయన ఎంత కోపోతృప్తుడు ఇంకొక ఆయన ఎంత చెండసాసండో ఇంకొకడు ఎంత మూర్ఖత్వంతో ప్రవర్తిస్తారో అని ఎవరైనా కాదు ఎవరైనా గొప్ప గొప్ప విషయాలు చెప్పేటువంటి వ్యక్తుల దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఓ ఒక్కరే అలా చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకునేనా సరే మనం వింటే అట్లీస్ట్ కొంచెం సాధించగలుగుతాం ఆ ప్రయోజనాన్ని పొందగలుగుతాం అంతేగాని తగుదనమ్మా ఇద్దరు కనుక కలిసి కూర్చుని ఇదేదో సామరస్యానికి సుహృద్భావానికి ప్రతీక మేము భార్యాభర్తల జీవనం అంటే మామూలు జీవనం కాదు ఫివికల్ లాంటిది అని చెప్పడానికి ప్రయత్నించి భంగపడే సందర్భాలు ఇప్పుడు తెచ్చుకోవద్దు మిత్రులారా అందుకే మీ అందరికీ కూడా తస్మాత్ జాగ్రత్త కలిసి కూర్చుని మాత్రం ఇటువంటి విషయాల్ని వినే ప్రయత్నం చేయద్దు కోర్స్ ఇది సరదాగా చెబుతున్నటువంటి విషయం అండి ఎవరికి మనం శాసించగలం ఎవరిని శాసించగలం మనల్ని మనం శాసించుకోగలిగి నేను నాది అనేది లేదు కేవలం పరమాత్మ అని భావన మనం తెచ్చుకోగలిగితే ఇంక ఇవేవి ఉండవు దీని మీద లైక్లు వచ్చాయా షేర్లు వచ్చాయా లేకపోతే కామెంట్లు ఏమైనా వచ్చాయా నా యూట్యూబ్ న్యూజిడా కంబైన్స్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేశారా అయ్యో ఎంతకాలం నుంచి చూస్తున్నారు ఎందుకు చేయలేదు అనేటువంటి దిక్కుమాలిన స్వార్థపరమైనటువంటి ఆలోచనలు రావు అది నాకే కాదు మహానుభావులు వాళ్ళు కూడా ఈ కోతిలో పడితే ఇటువంటి ఆలోచనలు ఎక్కువ ఉంటూ ఉంటాయి అటువంటి ఆలోచనలకు స్వస్తి పలికి మనం సరదాగా సంతోషంగా ఆనందంగా ఆహ్లాదంగా మన వాళ్ళతో మన సొంత వాళ్ళతో మన జీవితాలను గడిపేటువంటి పరిస్థితి తెచ్చుకుందాం ధన్యవాదాలతో మీ నూజిల్లా జిల్లా